Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్క దెబ్బకు పవన్ గాలి తీసేసిన కేంద్రం. హ్యూమన్ ట్రాఫికింగ్ అని పదే పదే వాలంటీర్లపై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర హోంశాఖలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి ఒక్కసారిగా గాలి తీసేసింది. వారాహయాత్రలో జగన్ ప్రభుత్వంపై పవన్ బురదసల్లేస్తున్నట్లు తేల్చి చెప్పేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే, దేశవ్యాప్తంగా కిడ్నాప్ అపహరణాలకు గురవుతున్న మహిళల్లో ఏపీది 18వ స్థానమని చెప్పింది. మొదటి 3 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. గడచిన 2 ఏళ్లలో ఏపీలో కిడ్నాప్ అపహరణాలకు గురైన మహిళల సంఖ్య కేవలం 867 మాత్రమే. అయితే పవన్ మాత్రం 32,000 మంది మిస్సింగ్ అని, 14,000 మంది మహిళల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదంటూ నానా గోల చేస్తున్నారు. పైగా హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్ల కారణమని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. తనకు ఈ డేటా ఎన్సీఆర్బీనే ఇచ్చినట్లు ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. పైగా హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్ల కారణమని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే పవన్ మాత్రం మరింత రెచ్చిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వివిధ రాష్ట్రాల్లో మహిళల కిడ్నాప్లు అపహరణలు ఏ విధంగా ఉన్నాయో లెక్కలతో సహా కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది. హోంశాఖ రిలీజ్ చేసిన లెక్కలకు, పవన్ చేస్తున్న ఆరోపణలకు అసలు పొంతనే లేదని తెలిసిపోతోంది. దేశవ్యాప్తంగా కిడ్నాప్ అపహరణాలకు గురవుతున్న మహిళలు 100 మందికి సగటు 7.4 మంది ఉంటే, ఏపీలో ఈ రేషియో 1.6 గా నమోదైంది. 2 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో 14,714 మంది మహిళలు అపహరణ కిడ్నాప్లకు గురయ్యారు. మహారాష్ట్రలో 10,680 మంది, బీహార్లో 10,252 కేసులు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్రం తాజా లెక్కలతో పవన్ ఎంత తప్పుడు లెక్కలు చెబుతున్నారో జనాలందరికీ అర్థమవుతోంది. జగన్ ప్రభుత్వంపై బురదసల్లడానికి మాత్రమే వారాహయాత్ర పేరుతో పవన్ తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల పేరుతో తాను చెబుతున్నది అబద్దమని పవన్ కు బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ కేంద్ర నిఘా వర్గాలే లేవు కాబట్టి. అందుకనే మంత్రులు మాట్లాడుతూ నిఘా వర్గాల పేరుతో పవన్ చెబుతున్నదంతా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అని పదే పదే ఎదురుదాడులు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం వెల్లడించిన వివరాలు చూస్తుంటే మంత్రులు చెప్పేది నిజమేనని అనిపిస్తుంది. మరి కేంద్రం రిలీజ్ చేసిన తాజా లెక్కలతో అయినా పవన్ వైఖరిలో మార్పు వస్తుందా అన్నది చూడాలి.